తాజ్ బిల్డింగ్ లో టెర్రరిస్ట్ అటాక్ జరగగా ఢిల్లీ నుంచి మేజర్ అండ్ హిస్ టీమ్ ని పంపుతారు త్వరగా ఒక ఆపరేషన్ రెడీ చేయాలనుకుంటారు తాజ్ బిల్డింగ్ లో ఎంతో మందిని బంధించి ఉంచారు తాజ్ బిల్డింగ్ లో బందీ అవ్విన వాళ్ళకి కాపాడటమే వాళ్ళ లక్ష్యం ఏ భయం లేకుండా ముందుకు అడుగులు వేస్తారు తాజ్ బిల్డింగ్ లో జరిగిన అటాక్ వల్ల కొన్ని చోట్ల ఫైర్ అంటుకుంటుంది దాని కోసం లీటర్ నీటిని వాడతారు కానీ తర్వాత ఆ వాటర్ అంతా ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకి వస్తుంది చీకట్లో నీళ్లతో భయంకరమైన దృశ్యంగా మిగిలింది తాజ్ బిల్డింగ్ అయినా సరే ధైర్యంగా ముందడుగు వేశారు కమాండర్స్ దొరికిన వాళ్ళని సేవ్ చేస్తూ వస్తున్నారు చీకటైనా సరే నీళ్ల మధ్య శబ్దాలు చేస్తూ తెలుసుకుంటారు కమాండర్స్ సిక్స్త్ ఫ్లోర్ కి చేరుకున్నారు ఫ్లోర్ లో టెర్రరిస్టులు చాలా మంది అమ్మాయిలను బంధించారు కానీ కమాండర్స్ వాళ్ళని కూడా తలుపులు పగలగొట్టి మరీ రక్షిస్తారు ఇక్కడ ప్రమాదం ఏంటంటే ఇక్కడే టెర్రీస్టులు కూడా దాడి చేయడం మొదలెడతారు ఒకరిపై ఒకరు దాడి మొదలు చేస్తారు టెర్రరిస్ట్ వాళ్ళు చాలా వేగంగా ఫైర్ చేస్తూ దాడి చేశారు మేజర్ సందీప్ మిగతా కమాండర్స్ కి హింటిస్తూ ఎడమ వైపు వెళ్లమన్నారు కానీ అక్కడ కూడా టెర్రిస్ట్ ఉండే అవకాశం ఉంది ఆ మిగతా ఇద్దరి కమాండర్స్ మధ్య గ్రెనేడ్ పడి బ్లాస్ట్ అయింది ఆ దాడికి ఒకరికొకరు విడిపోయారు టెర్రిస్ట్ లను గమనిస్తూ టైం టు టైం దాడి చేస్తూ వచ్చారు కమాండర్స్ మరో గ్రెనేడ్ బ్లాస్ట్ అయ్యింది ఫైర్ తో దాడి చేస్తూ బుల్లెట్స్ విడిచారు టెర్రరిస్టులు ఆ బుల్లెట్స్ ఉన్ని కి తగిలాయి అంతేకాకుండా గ్రెనేడ్ బ్లాస్ట్ అయినాక ఆ వస్తువులు తన బాడీలోకి దిగాయి కానీ బుల్లెట్ ప్రూఫ్ చాకెట్ ద్వారా సేవ్ అయ్యాడు కట్ చేస్తే తాజ్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని కాపాడాక మేజర్ సందీప్ దగ్గర ఒకటే గ్రెనేడ్ మిగిలింది పై ఫ్లోర్ లో ఎక్కడ ఎవరున్నారో తెలియదు తన ఒంటరిగా నిలిచి టెర్రీస్టులపై దాడి చేశాడు ఏ భయం లేకుండా ఎక్కడ దాకోకుండా ముందు నిలిచి పోరాడాడు చివరికి చావు కూడా టెర్రరిస్ట్ చేతుల్లో కాకుండా తనే రాసుకున్నాడు తన భరత భూమి మీద తానే మరణించాడు ఇది ఒక వీర మరణంలా నిలిచింది చనిపోయిన థర్టీ ఫైవ్ హవర్స్ తర్వాత మేజర్ ని వెతకడం మొదలెట్టారు మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది తన అడుగులను ఫాలో అయ్యి తనని కనబెడతారు ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో ఒక చోట చనిపోయి ఉంటారు చనిపోక ముందే ఫోర్టీన్ మెంబర్స్ ని సేవ్ చేశాడు చనిపోయే ఆఖరి క్షణం కూడా గన్ తో ఫైర్ చేస్తూనే ఉన్నాడు తనకి వెనక నుండి బుల్లెట్స్ కాల్చి గాయపరిచారు టెర్రరిస్ట్ కానీ మేజర్ ముందు నుంచే ధైర్యంగా నిలబడ్డాడు ఇక్కడ దాకోకుండా ధైర్యంగా పోరాడాడు డోంట్ అప్ ఐ హ్యాండిల్ దెమ్ అని చెప్పిన మాట మేజర్ ఉన్నికృష్ణన్ గారిది లాస్ట్ వర్డ్ ఇలా చనిపోవడం మొట్టమొదటిసారి మేజర్ సందీప్ వాళ్ళ తల్లిదండ్రులు తన కాల్ కోసం ఎదురు చూస్తున్నారు రెండు రోజులు దాటినా ఎందుకు సందీప్ ఇంకా కాల్ చేయలేదని తల్లి ఆలోచనలో పడింది మొదటిగా టీవీ ఛానల్లో తాజ్ బిల్డింగ్లో జరిగిన దాడి గురించి వస్తుంది మేజర్ తల్లిదండ్రులకు ఆ తాజ్ బిల్డింగ్ దాడి గురించి పెద్దగా చెప్పలేదు సందీప్ తల్లిదండ్రులు అంతా మంచి జరగాలని దేవుణ్ణి కోరుతారు మరుసటి రోజు సందీప్ తండ్రి న్యూస్ చూస్తూ ఉంటాడు తల్లి కిచెన్ లో ఉంటుంది సడన్ గా తండ్రి తల్లి దగ్గర వచ్చి చేయి పట్టుకుని బాధపడటం స్టార్ట్ చేశాడు ఏమైంది అని తల్లి అడిగాక తను కూడా న్యూస్ చూసి ఏడవడం స్టార్ట్ చేసింది ఎందుకంటే టీవీలో ఆ దాడి జరగడం వల్ల ఎవరెవరు మరణించారు అని పేర్లు చెప్పడం మొదలెట్టారు మేజర్ సందీప్ పాస్ట్ గుర్తు చేస్తూ బాధపడింది తల్లి సందీప్ తనకిచ్చిన మాట వాళ్ళు గడిపిన జీవితాన్ని గుర్తు చేసుకొని బాగా ఏడ్చారు తల్లిదండ్రులు మేజర్ సందీప్ ఎప్పుడూ వాళ్ళ తల్లికి సరదాగా చెప్తూ ఉండేవాడు నేను చనిపోతే మిమ్మల్ని ఈ ఊరు వారు చూసుకుంటారు అని సరదాగా చెప్పిన మాటలు కూడా నిజమవ్వడం వాళ్ళకి బాధకరమైన విషయం ఇదే మేజర్ సందీప్ లైఫ్ స్టోరీ దీన్ని ఇప్పుడు అడ్విశేష్ గారు సినిమాగా తీస్తున్నారు మూవీ షూట్ కంప్లీట్ అయ్యి జూన్ రిలీజ్ రిలీజ్కి రెడీ అయింది చాలా చోట్ల ప్రీమియర్స్ వేశారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన కథ కేవలం ఒక చిన్న స్టోరీ అది కూడా సందీప్ గారి రియల్ లైఫ్ స్టోరీ దాన్ని ఫిక్షనల్గా కాకుండా యాజ్ ఇట్ ఈస్గా గాను తన లైఫ్ని ఈ సినిమాలో చిత్రీకరించారు మెయిన్ స్టోరీ అండ్ జర్నీ మీరు ఈ సినిమాలో చూడొచ్చు అదే మేజర్ ఫిల్మ్ ఆఫ్ అడివిశేష్ నేను ఇప్పుడు చెప్పింది సందీప్ లైఫ్ స్టోరీ ఈ స్టోరీ విన్నాక చాలా మంది సినిమాకి వెళ్ళాలని కోరుతూ ఈ వీడియో చేశా తన గురించి తెలియని వాళ్ళు తెలుసుకొని సినిమా చూడాలని ఆశ తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలి ఇలాంటి సినిమాలకి మనం సపోర్ట్ కూడా చేయాలి ఎందుకంటే మనం స్టార్ హీరో సినిమాలు ఎలివేషన్స్ హైలైట్స్ సినిమాలు మాత్రమే లేపుతాం బట్ అడ్బిశేష్ మాత్రం ఎలాంటి రొట్ట కామెడీ సినిమాలు చూస్ చేసుకోకుండా థ్రిల్లర్స్ అంటూ మంచి మెసేజ్ స్టోరీస్ గాను రియల్ లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ చేస్తూ తను కూడా ఒక డైరెక్షన్ చేస్తూ వచ్చాడు ఇలా ఒక గొప్ప హీరో మన టాలీవుడ్లో ఉన్నాడంటే మనం గర్వపడాలి కాబట్టి ఈ సినిమాని తప్పకుండా అందరు చూడాలని నేను కోరుకుంటున్నాను అండ్ మనలో చాలా మందికి సందీప్ గురించి తెలిసే ఉంటుంది సో మనలో సందీప్ గురించి తక్కువ మందికి తెలుసా ఎక్కువ మందికి తెలుసా అనేది తెలీదు బట్ ఆయన విజయం గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే అందుకనే నా ఈ వీడియో సో ఇలాంటి ఇంకేనో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి సో ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో స్టేడింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఎంసీ అప్డేట్స్